ఇంటర్ ఆర్జడీ కార్యాలయం వద్ద సమైక్య రిలే దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రజాకోర్టు నిర్వహించి సమైక్య విజయాన్ని సాధించారు. రాష్ట్రంలో విభజనవాదులు సమైక్యవాదుల న్యాయవాదుల వాదోపవాదాల మధ్య ప్రజాకోర్టు నిర్వహించినట్లు ఇంటర్ జేఏసీ నేత రామచంద్రరావు తెలిపారు. ఇంటర్ ఆర్జడీ కార్యాలయం వద్ద రోజు మాదిరిగానే మంగళవారం కూడా వినూత్న ప్రదర్శన జరిపారు. ప్రజాకోర్టు నిర్వహించి విభజనవాదుల వాదనను కొట్టిపారేశారు. సమైక్యవాదుల వాదనను అందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే అందరికీ మంచిదన్న సందేశాన్ని పాలకులకు పంపాలన్నారు. మరి ఏపీ ఎన్జీఓలు కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ నిర్వధిక సమ్మేళనానికి వెళ్ళి నేడు 50 రోజులు పూర్తయినది. ఈ 50 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా రాజకీయ నాయకుల్ని మేము హెచ్చరించేటటువంటిది ఒకటే, మీరు రాజకీయ నిర్ణయాలు కాకుండా రాజకీయాలతోటి సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతోటి సంబంధం లేకుండా అందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి మీరు మీ పదవులను త్యజించి ఈ ఉద్యమంలోనికి వచ్చి ముందుండి పోరాడినట్లయితే మేము మరింత ఈ ఉద్యమ ఉద్రృతిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ రేట్లకే ప్రైవేట్ సిటీ బస్సులు తిప్పేందుకు నిర్ణయించామని ప్రైవేట్ సిటీ బస్ ఓనర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎండి హిదాయత్ ప్రకటించారు. యూనియన్ నేతలు శ్రీనివాసరావు, ప్రసాద్ బాబు, నరసింహారావుతో కలిసి ఎండి హిదాయత్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల సమ్మెతో అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణించడం ప్రయాణికులకు భారమైందన్నారు. ఈ నేపథ్యంలో సిటీ ప్రైవేటు బస్సులు ఆర్టీసీ రేట్లకే త్రిప్పేందుకు నిర్ణయించడం హర్షదాయకమని హిదాయత్ వివరించారు. ప్రైవేట్ సిటీ బస్సుల వారు ప్రభుత్వ నిబంధనల మేరకు తాత్కాలిక పర్మిట్లు కట్టుకుని జిల్లాలోని అనేక ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. ఈరోజు జేఏసీ విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ సిటీ బస్సుల వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆర్టీసీ రేట్లకే ఏవైతే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులకు తక్కువ రేట్లకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయో అదే రేట్లకు సిటీ బస్సులు కూడా ప్రజలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని సమైక్య ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి విజ్ఞప్తి మేరకు వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అభినందిస్తూ ఉద్యమాభివందనాలు ప్రైవేట్ సిటీ బస్సు యజమానులకు వర్కర్లకు తెలుపుతున్నాం. కొత్తపేట పశు వైద్య కేంద్రం వద్ద పశు వైద్యులు ఉద్యోగులు నిర్వహిస్తున్న సమైక్య దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు పశు సంవర్ధక శాఖ జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రులకు పశు వైద్యం ఉన్నత విద్య దూరమవుతాయని పశు సంవర్ధక శాఖ జేఏసీ నేతలు డాక్టర్ అనుష, డాక్టర్ మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేట పశు కేంద్రం వద్ద సమైక్య దీక్ష శిబిరంలో మంగళవారం రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష, డాక్టర్ మోహన్ మాట్లాడారు. పశు వైద్య పరిశోధన సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో కేంద్రీకృతమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని విడదీసి పశు వైద్యాన్ని విద్యని సీమాంధ్రులకు దూరం చేయవద్దని హితవు పలికారు. అలాగే వ్యవసాయం, పశు సంరక్షణ, పాడి పరిశ్రమ కుంటుపడతాయన్నారు. సమైక్యంగా ఉంటే సుభిక్షంగా ఉంటాయని డాక్టర్ అనుష, మోహన్ వివరించారు. హైదరాబాద్ విడిపోవటం వల్ల మనందరం చాలా నష్టపోతాము. ముఖ్యంగా వచ్చేసేసి నీటి, మన సీఎం గారు చెప్పినట్లు నీటి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో నష్టపోతూనే ఉంటారు విడిపోవటం వల్ల. తెలంగాణ వాళ్ళే కా, మన సమైక్య ఆంధ్ర వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా నష్టపోతారు. కాకపోతే వాళ్ళకి తెలియట్లేదు. అందరం కలిసి గట్టుగా ఉంటేనే బలంగా ఉంటుంది. ఒక 40 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. మరి సమైక్యాంధ్రలో మనది రాజధాని అనుకొని మనం 50 సంవత్సరాలకు పైగా 60 సంవత్సరాల నుంచి మనం కష్టపడి హైదరాబాద్ అభివృద్ధి చేసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్న తర్వాత హైదరాబాద్కు మీకు సంబంధం లేదని చెప్పి ఒక్కసారి వెనక్కి వెళ్ళమంటే సీమాంధ్ర ప్రజల యొక్క జీవితాన్ని, భావి తరాలకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అందువల్ల ఈ యొక్క నిరంకుశమైనటువంటి నిర్ణయాన్ని పశువద్ద శాఖ జాయింట్. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక బ్రేక్.